మరోసారి మనం ఈ విధంగా కలుసుకోవడానికి కృపి చూపిన దేవాతి దేవునికి మహిమ కలుగునిగాక పిల్లరా ఈరోజు మనం ఆపత్ కాలంలో మన దేవుడు ఎలా ఉంటాడో ఏం చేస్తాడో ఒకసారి మనం గమనించడానికి ప్రయత్నిద్దాం పిల్లరా ఒక ఇద్దరు నూతనంగా వివాహంతో జత చేయనటువంటి యవన దంపతులు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారంట వారి ప్రయాణంలో అరణ్య మార్గం గుండా వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది అరణ్యం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క భార్య భర్తతో అంటూ ఉంది ఈ ప్రయాణం నాకు చాలా భయంగా ఉందండి అడవిలో ఏవోక జంతువులు వస్తాయేమో నాకు భయంగా ఉందండి ఈ ప్రయాణం అని చెప్తూ ఉంది అప్పుడు తను ధైర్యపరచడానికి భర్త చాలా చాలా వాగ్దానాలు చేశాడు చాలా చాలా మాటలు మాట్లాడాడు నేను నీకు ప్రాణమిస్తాను ఏదొచ్చినా సరే ముందు నేనుండి దాన్ని చీల్చివేస్తాను ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు అని చెప్పి తను ధైర్యపరచడానికి ఉన్నవి లేనివి ఏవేవో చెప్పి నడిపించడం ప్రారంభించాడు అనుకోకుండా కాస్త దూరం వీళ్ళ అడవిలో ప్రయాణమైన తర్వాత ఎదురుగుండా ఎలుకబంట ఒకటి బయలుదేరింది దాన్ని చూసినటువంటి భర్త ఒక్కసారిగా ఆందోళన చెందిన వాడే ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకుంటూ టక్మని ఒక ఆలోచన చేసి చెట్టు కూర్చున్నాడు ఎలుకబండి కనిపించకుండా ఇప్పుడు దాకా వాగ్దానం చేసిన భర్త చెట్టు ఎక్కడం చెట్టు మీద దాక్కోవడం చూసిన ఈ భార్య కంగు తిని ఇప్పుడు నేనేం చేయాలని అరిస్తే నీకు కూడా చెట్టు ఎక్కడం వచ్చితే పైకిరా ఎక్కేసి లేకపోతే నాకు తెలియదు అన్నాడట వెంటనే ఈమె ఏం చేయాలో అర్థం కాక భర్త చెట్టు ఎక్కడం తప్పించుకోవడం చూసి తానేం చేయాలో అర్థం కాక చెట్టు ఎక్కలేక తను అలాగే చెట్టు కింద పడుకుందంట ఆ ఎలుకబంటు తన దగ్గరకు వచ్చేసరికి చచ్చిపోయిన శవంలాగా పట్టిందట ఎలుగుబంటు జాగ్రత్తగా వాసన చూసి ముక్కు దగ్గర చెవు దగ్గర వాసన చూసి వెళ్ళిపోయింది ఆ దాని దారిన ఆ ఎలుగుబంటు వెళ్ళిపోగానే చెట్టు మీద ఎక్కినటువంటి భర్త కిందకి దిగి వచ్చేసాడు కిందకి దిగి వచ్చి వాడు ఏమన్నాడంటే తన భార్యతో ఎలుగుబంటు నీకు చెవులో ఏదో చెప్పినట్టుంది కదా ఏం చెప్పింది అని అడిగాడట ఆపద కాలంలో వదిలిపెట్టి అబద్ధపు వాగ్దానాలు చేసి ఆపదలో సహాయపడని తిరిగి పనికి మారిన భర్త నీకు అవసరమా వదిలిపెట్టేసే అని చెప్పిందండి అందంట ప్రివేణ్ దేవుని వీళ్ళారా ఒకసారి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మన దేవాతి దేవుడు మనకి యజమానుడుగాను మనకు భర్తగా కూడా ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అదే ఆపద ముందు మన యజమానుడిగా ఉన్న మన ప్రభు ఏం చేస్తాడు మన జీవితాల్లో ఆ సమయముందు ఆయన మనకేమిస్తాడు అని మనం ఆలోచిస్తే కీర్తనకారుడు ఆపత్కాలముందు మన దేవుడు మనకి ఏం చేస్తాడు ఈ విధంగా చెప్తుంది పద్దెనిమిదవ కీర్తన భాగం పద్దెనిమిదవ వచనంలో ఆపత్కాలమునందు ఆయన ఆదుకుంటాడంట ఇరవయవ కీర్తన భాగం ఒకటో వచనం చెప్తుంది ఆయన మన మొన్నను ఆలకించి మనకు ఉత్తరం అంటే జవాబునిస్తాడంట ఇరవై ఏడవ కీర్తన భాగం ఐదవ వచనం చెప్తుంది ఆపత్కాలముందు తన పర్ణశాలల్లో దాచిపెడతాడంట ఆదుకుని ప్రార్థనకు జవాబునిచ్చే తన పర్ణశాలలో మనల్ని దాచి క్షేమంగా భద్రపరిచేవాడు మన దేవాది దేవుడు ఈరోజున మన క్షేమం ఆపత్కాలం మందు ఆ సహాయం ఎక్కడ ఉందని నువ్వు ఆశిస్తున్నావు ఎవరి వద్ద రావాలని యోచిస్తున్నావు ఏ వాగ్దానం నమ్మి నీవు ఆలోచిస్తూ ఆధారపడుతున్న వారి మీద ఒకవేళ వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ భర్తలాగా ఉంటారేమో కానీ సంఘం అనే భార్యని క్రీస్తు అనేటువంటి భర్త అయిన పురుషుడు విడిచిపెట్టడు ఆయన అంతవరకు నమ్మకంగా నడిపించే దేవాది దేవుడు అరణ్యములో నమ్మదగిన స్నేహ ఆ దేవాది దేవుని మీద మన ఆపత్కాలం ముందు మనం ఆధారపడదాం ఆయన మనల్ని ఆదుకుని మన మొరాలకించి తన పర్ణశాలలో దాచి క్షేమంతో మనల్ని నడిపించునుగాక ఆమె పిల్లరా అనుదినం మేము మీకు అందించే ఇలాంటి సందేశాలను నోటిఫికేషన్ ద్వారా మీరు పొందుకోవాలనే ఆలోచన కలిగి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని కలిగించే మీకు వీడియో సందేశాలు ఉన్నాయి పాటలు ఉన్నాయి వాటిని కూడా మీరు ఒకసారి వినడానికి ప్రయత్నించండి మీకు నచ్చినట్లయితే వాటిని మీ ఆత్మీయులకు శ్రేయోభిలాషులకు కూడా పంపించి దేవుని పరిచర్యలు పాలి కండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్